ओम नमो भगवते श्री रमणाय। अद्वैत बोध दीपिका अनु संस्कृत ग्रंथमुनु श्री करपात्र स्वामुल वारु रचिंचिरि। आ ग्रंथमुनु तेलुगु लिपिलो श्री भगवान रमण महर्षि व्रासि उंचिरि। श्री अद्वैत बोध दीपिका ग्रंथकर्ता श्री करपात्र स्वामी श्री चिदंबर ब्रह्मेन्द्र शिष्य श्री अरुणाचलम 1945 संवत्सरम श्री अद्वैत बोध दीपिका विषय संग्रह ग्रंथेस्मिन् अष्टभिः प्रकरणैः अद्वैत आत्मस्वरूप स्वाप्रबोध लक्षणाज्ञान मायाशक्तिः स्वेयासद भाव नास्ति न भाति रूपावरणांशेन स्वयाधात्म्यं प्रच्छाद्य मनोरूप विक्षेपांशेन जीवेश्वर जगद्रूपाध्यारोपणात् समुदित संसार भ्रांतिः स्वप्रबोध लक्षण ज्ञान रूपापवादेन नश्यतीति। तादृक् ज्ञान प्राप्तेः पूर्ण साधन संपन्न एवाधिकारी न तु शास्त्र ज्ञान संपन्न इति। ज्ञानस्य विचार एव मुख्यं साधनमिति। श्रवण मनन निदिध्यासन समाधय एव विचार इति। आत्मलक्षण श्रवण जनित परोक्ष ज्ञानेन असत्वावरणं कोहम इति अंतरन्वेषणाख्य मनन जनिता परोक्ष ज्ञानेन आभानावरणं च विनश्यति इति। तत्त्वमसि महावाक्य प्रतिपाद्यमान त्वं पदार्थ ज्ञानमेव तत् पदार्थ ज्ञानम् इति निदिध्यासनेन नानाविधवासना प्रतिबंधक्षयेण जीवोपाधौ मनसि नष्टे सति जायमाना प्रतिबद्ध ब्रह्म साक्षात्कारा त्रिविध कर्म बंध रूप संसार मुक्तिर्भवति इति। वस्तुतस्तु स्वस्विन् बंध मुक्तिनस्त इति। तादृंग मनोलयोपायमिति च स्फुटं बोधयामास ग्रंथकर्ता। ओम तत्सत्। विषय संग्रहमु अद्वैतात्मस्वरूपमुनु तेलियनि अज्ञान शक्ति मायाशक्ति आत्म लेदु आत्म भासिंचट लेदु अनु तन आवरणांशमु चेत आत्मनु आच्छादिंचि मनोरूपमगु विक्षेपांशमु चेत జీవ ఈశ్వర జగద్రూపములను ఆరోపించి సంసార భ్రాంతిని కలిగించును. ఈ భ్రాంతి ఆత్మజ్ఞానము వలన నశించును. ఇట్టి ఆత్మజ్ఞాన ప్రాప్తికి సంపూర్ణ సాధన సంపన్నుడు అర్హుడు కాని కేవల శాస్త్ర జ్ఞాన సంపన్నుడు అర్హుడు కాడు. ఈ జ్ఞానమునకు విచారమే ముఖ్య సాధనము. శ్రవణ మనన నిదిధ్యాసన సమాధులే విచారము. ఆత్మలక్షణ శ్రవణము చేత కలిగిన పరోక్ష జ్ఞానముతో ఆత్మ లేదు అనుభావం నశించును. నేను ఎవడను అను అంతరన్వేషణ రూపమగు మననము చేత కలిగిన అపరోక్ష జ్ఞానముతో ఆత్మ భాసించుట లేదు అను అనుచిత భావము నశించును. తత్వమసి అను మహావాక్యముచే ప్రతిపాదింపబడు త్వం పదార్థ జ్ఞానమే తత్ పదార్థ జ్ఞానము. నిదిధ్యాసనముతో నానా విధములైన వాసనలను ప్రతిబంధములు క్షీణించుట చేత జీవనోపాధి అయిన మనస్సు నశింపగా కలుగు ప్రతిబంధ రహితమగు బ్రహ్మ సాక్షాత్కారము వలన ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మబంధ రూపముగు సంసారము నుండి విముక్తి లభించును. వాస్తవముగా ఆత్మకు బంధము కాని ముక్తి కాని లేదు. ఇట్టి మనోలయమునకు ఇదే ఉపాయము. పై విషయములన్నిటినీ రచయిత ఈ గ్రంథమునందు 8 ప్రకరణములలో స్పష్టముగా బోధించినారు. అధ్యారోప ప్రకరణము, అపవాద ప్రకరణము, సాధన ప్రకరణము, శ్రవణ ప్రకరణము, మనన ప్రకరణము, వాసనాక్షయ ప్రకరణము, ఆత్మ సాక్షాత్కార ప్రకరణము, మనోలయ ప్రకరణము అని ఈ 8 ప్రకరణములు. ఓం నమో భగవతే శ్రీ రమణాయ.
అద్వైత బోధ దీపిక అధ్యారోప ప్రకరణము. స్మరామి సచ్చిదానందం పరమాత్మానమద్వయం మదశక్యం శుద్ధ రూపం శ్రీకృష్ణాఖ్యం గురుం సదా. పురాణ వారణేంద్రస్య చరణాంభోరుహద్వయం శరణం జగతాం వందే భవమారణ కారణం. మయా జ్ఞానం అనిర్లబ్ధో యత్కటాక్షానులేశతః శ్రీమచ్చిదంబర బ్రహ్మ యోగీంద్రం తం భజేద్వయం. యత్పాదాబ్జరజో భాజ స్తరంతి భవసాగరం అపారం వత్సపదవత్ తం మద్గురువరం భజే. అనేక జన్మ సంసిద్ధ తపో నిర్దగ్ధ పాప్మనాం ధీమతాం వీతరాగాణాం శాంతిదాంత్యాదిశాలినాం ముముక్షూణామనాయాసాత్ సద్యో బంధనివృత్తయే అద్వైత బోధదీపోయం వక్ష్యతి త్రయథామతి. పూర్వాచార్యైః కృతోధాపి మదుక్తిమసమంజసాం సంతః శృణ్వంత్వాదరేణ పితేవ శిశుజల్పితం. కష్టతాపత్రయక్లిష్టః శిష్టస్త్వభ్యస్తసాధనః కశ్చిత్ సద్గురుమభ్యేత్య పృచ్చత్యతి ముముక్షయా. సద్గురోః కరుణాసింధో త్రాయస్వ శరణాగతం మరణాగమభీరుం మాం భవాప్తితరణాక్షమం. అనాద్యంత సుఖాః సంతః శాంత విభ్రాంతి సంభ్రమాః గతిర్దుఃఖాగ్నితప్తానాం మాదృశాం జలరాశివత్. సాధవో లోకగురవో నిర్హేతుక దయాలవః భవాప్తినావస్తేహ్యేవ పరదుఃఖాసహిష్ణవః. కష్ట సంసార దుష్టాహి విషవేష్టి తదంశ్రయా దష్టో నష్టమతిశ్చాస్మి తేన తప్యామి దారుణం. తాపత్రయీ దుస్సహాగ్నే ఘోర సంసార రౌరవాత్ విముక్తస్యాం కథం బ్రహ్మన్ దయయా వద మే ప్రభో. ఇత్థమంతే వసంతం తం పృష్టవంతం తదా గురుః బ్రూతేహం సాధు పృష్టోస్మి భవతాధిషణావత. గురుః అహో మహామతే సాధో సాధు సాధనశాలితాం వదంత్యేవ తవైతాని ప్రశ్నవాక్యాని హిస్ఫుటం. పరమాత్మని కో నామ సచ్చిదానందలక్షణే సంసారీ కశ్చ సంసారః కుత్ర కేన కుతః కథం. సుప్తౌ సుప్తః సుఖం యద్వత్ స్వయం నిర్విక్రయోపి సన్ హా హతోస్మ్యహమిత్యాది ముధా ప్రలపతే పుమాన్. నిర్విక్రియ నిరాకార పరానందాత్మకోపి సన్ వృధా దుఃఖ్యహమిత్యాది తద్వత్ ప్రలపతి స్వయం. అస్త్యనాద్యంత నిర్ద్వంద్వ పరమానంద చిద్ఘనం వస్తుముక్త విశుద్ధైక బుద్ధ రూపం హి నేతరత్. శిష్యః తదా చేత్ కోపి భగవన్ భవ విభ్రమ సంభ్రమః ఆవృణోతి మహాన్ కోసౌ సాంద్ర ప్రావృఢ్ఘనౌఘవత్. గురుః అహో తే భ్రాంతి మహిమా స్థాను పూరుషవన్ మృష స్వయం పూర్ణాద్వయాత్మా సన్ జీవం మత్వా హి సోచసి.
మిథ్యాజ్ఞాన మహామోహ నిద్రయా జృంభితో మృషా సంసార మిథ్యా స్వప్నోసౌ ఏన త్వం పరిముఖ్యసి అహమిత్యభిమంతాసౌ జీవ సంభ్రాంత మానసః వాస్తవ సర్వ సంసారః కర్తాహం సర్వ కర్మణాం సుఖ దుఃఖాని సర్వాణి మమైతాని న సంశయః ఇదం మే స్యాద్ ఇదం మే స్యాత్ ఇత్యాస్థాని హతాశయః అనాదికాలమారభ్య కోహమిత్యపి న స్మరన్ నిర్విచారణయా బుద్ధ్యా సంసారైక పరః సదా అద్వైతం స్వాత్మతత్వం తు న సస్మార కదాచన స్వాత్మన స్మరణాభావ ఏవ జ్ఞానమితీర్యతే మాయా ప్రధానమవ్యక్తం అవిద్యా ప్రకృతిస్తమః సర్వత్రా జ్ఞానమేవేతి బహుధా హ్యభిధీయతే సేయమావృతి విక్షేప రూపశక్తి దయాన్విత అసత్వాభాన రూపాభ్యాం ఆవృతిర్వివిధా చ సా ప్రసంగే సతి బుద్ధేనాద్వయాత్మాస్తీతి బోధితః అద్వయాత్మేతి కో నామ నాస్త్యాత్మేత్యేవ మన్యతే కల్పితానాది విస్మృత్యాయ అశ్రద్ధారూపిణి హ్యసౌ ఉదాసీన వ్యవహృతిః అసత్వావృతిరుచ్యతే శాస్త్రాదాప్తోపదేశాద్వా దైవాదస్తీతి మన్యతే శ్రద్ధాలురప్యమార్గేణ విచార్యా పాతయుక్తిభిః న భాత్యాత్మేతి బుద్ధ్వాపి వక్తి చిద్రూపయేవ సన్ ఇతి మోహావృతిర్యాస అవభానావృతిరుచ్యతే నిర్విక్రియ నిరాకార పరానందాత్మక స్వయం అహం పాదాదిమాన్ దేహః కర్త భోక్తాహమిత్యపి సోయం చేదమదశ్చత్వం ఇతి భ్రాంతిం ప్రపద్యతే సైవ విక్షేప శక్తిః స్యాదధ్యారూపశ్చ కథ్యతే వస్తున్యవస్తుతారోపో యస్సోధ్యారోప ఉచ్యతే సుక్తౌ రజతవద్రజ్జౌ సర్పవన్మరువారివత్ అద్వితీయం పరం బ్రహ్మ వస్తు సత్యాదిలక్షణం అవస్త్వారోపితం తత్ర నామరూపాత్మకం జగత్ ఆరోపికాతు మాయా స్యాత్ తత్శక్తిరన్రుతాత్మికా ఆరోపితం జగత్తస్మాత్ ప్రక్షోర్ధ్వం తదభావతః సృష్టాదావిదముత్పన్న మంతే తత్ప్రవిలీయతే గంధర్వపురవన్మధ్యే స్థితినేతి హ్యతో మృషా సదద్వైతం పురా సృష్టేః అంతే చానందచిద్ఘనం నిర్వికల్పం స్థితం శిష్టం సదేవాసీద్దితి శ్రుతేః తతస్థిమిత గంభీరం నతేజో నతమస్తతం అనాఖ్యం మనభివ్యక్తం సత్కించిదవశిష్యతే తచ్చక్తిరనభివ్యక్త మాయా విద్యాదినామిక విభాగ కలనా హేతుః అద్వయాత్మన్యవస్థిత చిదానందమయా సంగ పరబ్రహ్మ సమాశ్రయా సేయమావృతి విక్షేప రూపశక్తిద్వయాన్విత అచ్ఛాద్యాత్మానమావృత్య శక్త్యా స్వాశ్రయమద్వయం
విక్షేపశక్త్యావక్త్యైష మనో నామ్ని విజృంభతే నామ రూప విభాగం సా కరోతి స్వవిలాసతః వశిష్ట ఇమమేవార్థం శ్రీరామాయణ్యవేదయత్ సర్వశక్తిమయం బ్రహ్మ నిత్యమాపూర్ణమద్వయం నతదస్తి నయత్తస్మిన్ విద్యతే వితతాత్మని యయోల్లసతి శక్త్యాసౌ ప్రకాశమధిగచ్చతి చిచ్ఛక్తిర్బ్రహ్మణో రామ శరీరేషూపలభ్యతే స్పందశక్తిశ్చ వాతేషు దార్ఢ్యశక్తిస్తథోపలే ద్రవశక్తిస్తథాంభస్సు దాహశక్తిస్తథానలే శూన్యశక్తిస్తథాకాశే నాశశక్తిర్వినాశిని యథాండాంతర్జలే బర్హిః సూక్ష్మరూపేణ విద్యతే ఫలపుష్పలతాపత్ర శాఖావిటపమూలవాన్ వృక్షబీజే యథా వృక్షః తథేతం బ్రహ్మణి స్థితం క్వచిత్ కాశ్చిత్ కదాచిత్ చ తస్మాద్ ఉద్యంతి శక్తయః దేశకాల విచిత్రత్వాత్ క్ష్మాతలాదివశాలయః ఆత్మా సర్వగతో రామ నిత్యోదిత మహావపుః యన్మనాం మననీం శక్తిం ధత్తే తన్మన ఉచ్యతే పరస్మాత్ కారణాదేవ మనః ప్రథమముత్తితం మననాద్వ్యక్తమే వేదం తేనేదం కల్ప్యతే జగత్ భాతి సాక్షిణి విక్షేప నామ్ని సవాసనాత్మిక మనశ్శక్తిరహం వృత్తిః ఇదం వృత్తిరితి ద్విధా అహం వృత్త్యాత్మికా శక్తి సాక్షిణ్యధ్యస్తరూప్యవత్ శక్తాస్వాకారతాం ప్రాప్తం ఇవాత్మానం ప్రదర్శయేత్ అహం వృత్త్యా సమావిష్టః పిశాచావిష్టవద్భ్రమాత్ అహం భావమివ ప్రాప్తః పశ్యాత్యాత్మానమన్యవత్ సన్నిపాతం యథా ప్రాప్తో మదిరామదమోహితః ఉన్మాదావేశితశ్చాపి పశ్యేత్ స్వాత్మానమన్యవత్. శిష్యః కిం భాతి స్వయమేవేత్తం శక్తిః ప్రత్యుత సాక్షిణం ప్రదర్శయతి వా బ్రహ్మన్ చింధి మే సంశయం గురో. గురుః నార్హత్యేషా స్వయం భాతుం నిస్సత్వాత్మాతిరేకతః కిం తు స్వాశ్రయమేవైవం మాయాత్మానం ప్రదర్శయేత్. రజ్జావవస్థితా శక్తిః అహి సర్పతయార్హతి స్వయం భాతుం తథా కిం తు రజ్జువేవ ప్రదర్శయేత్. న దర్శయతి కిం మృత్సా మృదమేవ ఘటాత్మనా శక్తిస్తథా పరాత్మానం వికారిత్వేన దర్శయేత్. శిష్యః ఆత్మాత్వవిక్రియో సంగస్తం వికారితయాత్ కథం కరోతి శక్తిర్నిస్సత్వాత్ దుర్ఘటం ప్రతిభాతి మే. ఆకాశః పురుషాకారః కృతో దృష్టో మయాధునా వాయుః పిండీకృతో దృష్టః కుశూలాకారతాం గతః. ఇత్యుక్తివన్ మమాభాతి తవోక్తిశ్చాప్యసంగత సందేహసాగరే మగ్నం మాం సముద్ధర భోః ప్రభో. గురుః యద్దుర్ఘటస్య ఘటనం మాయాయా ఉచితం స్వతః అన్యథా కలు మాయాయాః నస్యాన్మాయాత్వమేవ హి. శృణు జీవగతా నిద్రా స్వప్నశ్చాత్ర నిదర్శనం నిద్రాశక్తిర్యథా జీవే
दुर्घट स्वप्नकारिणी गृहेशयानस्यैयायां सुखं स्वपिति पूरुषः पशुपक्षि मृगाकारः स्वप्ने भ्रमति दिक्तटान् पश्येद्वियद्गतिं स्वप्ने स्वमूर्धच्छेदनं तथा स्वस्यादः पतनं पश्येत् स्वयं निर्विक्रियोऽपि सन् इदं युक्तमिदं नेति व्यवस्था तत्र दुर्लभा यथा यथेक्षते यद्यत् तत्तद्युक्तं तथा तथा ईदृशो महिमा दृष्टो निद्राशक्तेर्यदा तदा मायाशक्तेरचिन्त्योऽयं महिमेति किमद्भुतम् अस्मिन्नर्थे कथामेकां वसिष्ठोक्तां सुविस्तरां शृणु संक्षिप्य वक्ष्यामि ततो ज्ञास्यसि तत्स्वयम् लवणो नाम राजा भूत् इक्ष्वाकुकुलशेखरः स कदाचित् सभास्थाने सर्वैः सिंहासने स्थितः तमैन्द्रजालिकः कश्चित् समागत्या नतो ब्रवीत् राजन् खरोलिकां काञ्चित् पश्येत्युक्त्वा करस्थिताम् पिच्छिकां भ्रामयामास तत्क्षणात् स तु भूपतिः विस्मृत्य प्राक्तनं भावम् अपश्यत् भ्रान्तमानसः स्वप्नाभां मानसीं भ्रान्तिं हयमारुह्य काननम् मृगयार्थी गतस्तत्र काञ्चित् पुल्कसकन्यकाम् उपयेमेतया रेमे तस्यामजनयत्सुतम् कन्यामेकाम् च तैः सार्थम् पङ्कणेशोऽवसच्छिरम् सभास्त एव राजासौ क्षणेन बहुवत्सरान् अपश्यन्नीचताम् प्राप्तम् इवात्मानम् मनोभ्रमात् इत्यादिभि उपाख्यानैः मनःशक्तेषु विस्तरात् वसिष्ठः कथयामास विलासं राघवं प्रति कां कां वा न सृजेत् भ्रान्तिं कं कं वा न विमोहयेत् दुर्घटैकविधायिन्याः शक्तेः किं वास्ति दुःशकम् अहं भावनया युक्तोऽप्यात्मैवं जीवतामगात् शुद्धोऽप्यविक्रियो भ्रान्त्या लवणो नीचतामिव शिष्यः अनेकजीवा दृश्यन्ते नानाजीवत्वविभ्रमः एकस्यैवात्मनो ब्रूहि कथं स्याद्दयया मम गुरुः भ्रान्तिमात्रात्मिका नाना जीवताप्यवभासते स्मस्मिन्नेव चिदाकाशे स्फाटिके मण्डपेष्वत् स्फाटिके मण्डपे तु स्वा प्रत्यस्म प्रतिबिम्बिम्बितम् स्वाकारम् बहुधा दृष्ट्वा यदाहुम् कुरुते भ्रमात् श्लोक नंबर 83 तथात्मन्यद्वये शुद्धे परमव्योमरूपिणी प्राक्स्मृतेर्जीवनानात्वं प्रतिभात्यभितो भ्रमात् स्वप्ने स्वस्मिन् यथैकस्मिन् जाग्रद्वासनया मृषा सोऽयं त्वमहमित्यादि जीवनानात्वमिक्षते प्राक्स्मृतेर्जागरेऽप्येवं सोऽयं त्वमहमित्यपि नानात्मतां भ्रमाद्दृष्ट्वा विवादं कुरुते मृषा अचिन्त्यैकस्वभावायां मायायां किं नु दुर्घटम् देहाद्यण्डान्तजगतः सृष्टिं शृणु महामते
स्वस्मिन् चिद्व्योम्नि विक्षेप नाम्नि मनन रूपिणी संकल्पयेदिदं वृत्तेः वासनं बहुकोटिशः वासनाकुलितो जीवः परमव्योमरूपिणम् स्वात्मानमेव देहादि नानाकारं च पश्यति हस्तपादादिमान् देहो ममायमिति पश्यति एतस्याहं पितुः पुत्रो वर्षाण्येतानि सन्ति मे इमे मे बान्धवा रम्या ममेदं रम्यमास्पदम् सेयं सोऽयमहं च त्वम् इदं चादशुभाशुभे सुखदुःखे बन्धमोक्षौ जातिवर्णाश्रमादयः देवतिर्यज्ञराद्याश्च प्युत्तमाधममाध्यमाः भोक्ता भोगो भोग्यजातम् भुवनान्यण्डकोटयः इति स्वात्मन्यद्वितीये प्रतिभान्ति मृषात्मिका वासना बहुरूपाश्च चित्तस्पन्दनकल्पिताः सुप्तो निर्विक्रियो जीवो वासनावेशितो भ्रमात् नानाविधानि देहानि जगन्ति क्षेद्यथा तथा शिष्यः जाग्रद्विषयसंस्कारात् भान्ति स्वप्ने जगन्त्यतः सुर्वासनामयान्यत्र जागरेतु कुतो वदः गुरुः पूर्वपूर्वकसंस्कारादिदानीन्तनजन्मनि भ्रान्तिमात्रात्मिका भान्ति जागत्यो वासनापि शिष्यः प्राचीनजन्मानुभवात् भान्ति चेद्वासनास्तदा अधुना प्राक्तनो भावः कुतो न स्मर्यते वदा गुरुः यो यो भावोऽस्ति जाग्रत्याम् स जाग्रद्वासनामये स्वप्नेन स्मर्यते किन्तु सान्यथोदेति भावना तथा प्राक् स्मृतिमात्रापि जाग्रति भावनाधुना अन्यथोदेति चिद्व्योम्नि स्वस्मिन् तस्मर्यते हि सौ शिष्यः स्वप्नक्षणविनाशित्वात् असत्यात्मभ्रमो भवेत् प्रमाणत्वेन भातोऽसौ जागरस्तु कथम् भ्रमः गुरुः स्वप्नस्वकाले भात्येव प्रमाणत्वेन सत्यवत् जागरे सत्यसत्यात्मा यथा सावभासते तथा प्रतीतिकालेऽसौ प्रमाणत्वेन सत्यवत् जागरोऽप्यवभात्येव प्रबोधे सत्यसन्भवेत् जागरस्वप्नयोरेवम् भवेत् भ्रान्तिस्वरूपयोः स्थैर्यास्थैर्यकृतो भेदो न काप्यस्त्यन्यथाभिधा चिदानन्दाद्वया सङ्गः स्वात्मस्वप्न इदम् जगत् दीर्घदीर्घतरस्वात्माज्ञाननिद्रा विजृम्भितः तादात्म्याध्यासतो मोहात् जीवो ब्रह्मेन्द्रियादिषु अवस्थात्रयमन्वेत्य बहुधा संसरत्यसौ विकासोऽखिलवृत्तीनाम् जाग्रत्तद्विषयैः सह स्थूले जाग्रत्ययम् जीवो विश्वस्तत्राभिमानवान् विरते बाह्यकरणे जाग्रद्विषयसंसृतिः मनोवृत्तेर्भवेत् स्वप्न
तत्र जागर्ति तैजसः विनयोखिल वृत्तीनाम् अज्ञाने कारणात्मके सुप्तिस्तदभिमान्येष जागर्ति प्राज्ञनामकः पुनः पुनरवस्थास्तिस्रः प्राप्य स्वकर्मतः तथा जन्म मृति वैत्य बहुधा संस्मृतिं व्रजेत् जननादिश्च संसारः प्रतिभामात्ररूपकः यथावत् प्रतिभासस्य जन्मनः शृण्विमं क्रमम् अनुभूय क्षणम् जीवो मिथ्यामरणमूर्च्छनम् विस्मृत्य प्राक्तनम् भावम् अन्याम् पश्यति भावनाम् आधेयोऽहमिहाधारे स्थितोऽहमिति भासते हस्तपादादिमान् देहो ममायमिति पश्यति एतस्याहम् पितुः पुत्रः वर्षाण्येतानि सन्ति मे इमे मे बान्धवा रम्याम् अमेदम् रम्यमास्पदम् इति भान्ति जगन्त्यासु मृतिमोहादनन्तरम् लोकान्तरे गतिश्चैवम् भाति कर्मानुसारतः अयम् स्वर्गोतिरम् योऽयम् देवोऽयम् सुन्दराकृतिः इमामेऽप्सरसो रम्या इदम् स्वाद्वमृतम् मम इदम् वैवस्वतपुरम् नरकोऽयमयम् यमः इमे यमबटाः क्रूरा नरके पातितोऽस्मि तैः पितृलोकः सत्यलोकः वैकुण्ठोऽयम् मनोहरः शिवलोकोऽयमित्याद्या भान्ति कर्मानुसारतः स्वस्मिन् परस्मिन् वियति जगद्गन्धर्वपट्टणम् प्रतीतिमात्रसत्ताकम् अस्त्वेव हि वस्तुतः शिष्यः प्रत्यक्षादिप्रमासिद्धम् चराचरविकल्पितम् सर्वानुभूयमानम् स्यात् कथम् ब्रह्मन्न सज्जगत् गुरुः स्वात्मन्यारोपितम् विश्वम् भित्तौ चित्रविभागवत् स्वात्मा ज्ञानकृतभ्रान्त्या चराचरविकल्पितम् शिष्यः सङ्कल्पेनासृजल्लोकान् स्वयमेष इति श्रुतम् ततोऽस्य कथमज्ञान कल्पितत्वमिहोच्यते गुरुः नायम् दोषो मृषावृत्तः श्रुत्युक्तो बालबोधकः सत्यावद्भाति ते मोहात् बालकाख्यायिकेव हि शिष्यः आश्चर्यदास्य जगतः त्यसत्यप्रतिपादिनी बालकाख्यायिका नाम का सा कथय मे गुरो गुरुः वसिष्ठेन बहु प्रोक्ताम् सङ्क्षेपात्ताम् वदामि ते शृणुयच्छ्रवणान्नस्येत् जगत्सत्यमतिस्तव मूढो मुग्धमतिर्बालो धात्रीम् पृच्छति राघव काञ्चिद्विनोदिनीम् धात्री कथयाख्यायिकामिति सा बालस्य विनोदाय धात्री तस्य महामते आख्यायिकाम् कथयति प्रसन्नमधुराक्षराम् अस्ति राजा महावीर्यो विख्यातो भुवनत्रये नाम्ना वन्ध्यासुतः श्रीमान् जगदाक्रमणक्षमः
यस्यानुशासनं सर्वे भुवनेष्वपि नायकाः शिरोभिर्धारयन्त्युच्चैः चूडामणिमिवोत्तमम् समायया जगत्सृष्टुम् संहर्तुम् च स्वयम् पटुः तस्य पीतासितस्वेत वर्णा देहास्त्रयो मताः यदासौ पीतवर्णेन शरीरेण युतस्तदा शिश्रुक्षुः निर्ममे किञ्चित् ऐन्द्रजालिकवत् स्वयम् अत्यसन्नामनगरम् गगनेऽत्यन्तशोभनम् चतुर्दश महारथ्यम् विभागत्रयभूषितम् वनोपवनमालाढ्यम् क्रीडाशिखरि संयुतम् मुक्तालताविलसितम् वापी सप्तक संयुतम् शीतलोष्मात्मकाक्षीण दीपद्वय विराजितम् तस्मिन्नेवातिवितते पत्तने तेन भूभृता सञ्चारिणा विरचिता मुग्धा पवरका गृहाः ऊर्ध्वम् केचिदध केचित् केचिन्मध्ये नियोजिताः असिताच्छादनच्छन्ना नवद्वार विराजिता अनारतवहाद्वात वातायन शतान्विताः दीप पंचक सालोका स्त्रिस्थूणा शुक्लधारवः मसृणालेपमृतवः प्रतोलीकुल संयुताः मायया तेन रचिता राज्ञा तेषु महात्मना रक्षितारो महायक्ष नित्यमालोक भीरवः अधापवरकेष्वेषु चलत्सु समहीपतिः करोति विविधाम् क्रीडाम् नीडेष्विव विहङ्गमः स एव नृपतिः कृष्णे देहे स्थित्वा पुनः स्वयम् स्वसंसृष्टान् महायक्षान् पत्तनम् चापि रक्षति स एव श्वेतवर्णेन देहेन सहितो यदा तदैतान् कुपितः सर्वम् भस्मसात् कुरुते स्वयम् स्वयम् सृजन् स्वयम् रक्षन् स्वयमेव दहन्नसौ पुनः पुनर्माययैव मूर्खवच्छाति गर्वितः कामम् पिपासितः पीत्वा मृगतृष्णा सरोजलम् तृप्तश्चाकाशकुसुमैः मया दृष्टस्त्वलङ्कृतः सोऽप्यद्यात्र समायाति काचाश्ममणिमालिका किङ्किणीश्चापि दातुम् ते सुप्तिकारोप्यनिर्मिता इति गाथाम् यथा श्रुत्वा सत्यम् प्रत्येति बालकः तथा सत्यमिदम् भाति मूढस्याज्ञानचक्षुषः शिष्यः दार्ष्ट्रान्तिकेत् को बालः को राजा का च धात्र्यसौ श्रोतुमिच्छाम्यहम् ब्रह्मन् तत्सर्वम् वद तत्त्वतः गुरुः शृणु पूर्वोदितो ज्ञानी बाल इत्यत्र वर्णितः श्रुतिर्धात्रीति कथिता हीश्वर प्रतिपादिका राजा वन्ध्या सुतः प्रोक्तो माया कल्पित ईश्वरः विरिञ्चि विष्णुरुद्राख्याः देहास्त्रिगुणमूर्तयः ब्रह्माख्यः पीतदेहस्तः सोऽसृजत्रिजगत्पुरम् यत्रेमे वितता लोकाः लोकेशाश्च चतुर्दश नवोपवनमालाश्च यत्रोद्यानपरम्पराः क्रीडाशिखरिणो यत्र
సహ్యమందర మేరవ శీతోష్ణ దీప్తి చంద్రార్కౌ దీపౌ యత్ర నిలక్షతౌ సూర్యాంశుక పదాలోల తరంగోత్తుంగ మౌక్తికాః వహంతి సరితో యత్ర సన్ముక్తా వలయశ్చలాః ఇక్షుక్షీరాది సలిలా మణిరత్నభిర్ సాంకురాః ఔర్వానలాంబుజా యత్ర వాప్యః సప్త మహార్ణవాః తస్మిన్నేవ జగత్యస్మిన్ పురే వంధ్యాతనుభువా క్రీడార్థమాత్మనశ్చాత్ర దేహాపవరకాస్కృతాః కేచిద్ గీర్వాణనామాన్ ఊర్ధ్వయేవ నియోజితాః నరనాగాదయః కేచిన్ మధ్యేధశ్చ నియోజితాః వాతయస్త్రప్రవాహేణ చలంతో మాంసం మృణ్మయాః సితాస్థిదారవశ్చిత్ర స్త్వగస్మృంమన్సృణామలాః కేశకృష్ణోలపోల్లాస రచితాచ్ఛాదనశ్రియః కర్ణాక్షిణా సాప్రముఖైః ద్వారైర్నవభిరావృతాః కర్ణాక్షిణా శాతాల్వాది వాతాయన గణాన్వితాః భుజాద్యంగ ప్రతోలీకాః పంచేంద్రియ కుదీపకాః మాయయా రచితాస్తేషు సంకల్పేన మహామతే అహంకార మహాయక్షాః పరమాలోక భీరవః దేహాపవరకస్తాస్తః సహ్యహంకార యక్షకైః సహితః క్రీడతేత్యర్థం ప్రవిశన్ జీవరూపతః స ఏవ పాతి తత్సర్వం విష్ణ్వాఖ్యః కృష్ణదేహకః రుద్రాఖ్యః శ్వేతదేహస్థః కల్పాంతే దహతి స్వయం ఇత్థం జగత్సృజన్ రక్షన్ సంహరంశ్చ పునః పునః తృప్తః పీత్వేశ్వరానంద మృగతృష్ణా సరోజలం ప్రోక్తః సర్వేశ్వరత్వాది గుణకాశ సుమైర్యుతః లోకా స్వర్గాదికా ప్రోక్తాః సూక్తికారూప్య కింకిణీ కాచాశ్మమణిమాలాస్తు సాలోక్యాద్యాహి ముక్తయః సోభ్యేతి మృచ్ఛిలాదారు తామ్రేష్విష్ఠం దదాతి చ ఇత్యవిద్యా విమూఢాత్మా శ్రుత్వా జీవశ్రుతీరితం సర్వం తద్వాస్తవం మత్వా బాలవచ్చ భ్రమత్యలం శిష్యః స్వర్గాదయోప్యసంతశ్చేత్ శ్రుతిస్తత్సాధనం కుతః కర్మకాండం బ్రవీత్యేష జ్యోతిష్ఠోమాదిలక్షణం గురుః అనాద్య విద్యయా భ్రాంత పరాగర్ధైకలం పటం శ్రుతిర్బోధయితుం బ్రహ్మాద్వైతం బ్రూతేహి కర్మ తత్ కుక్షిరోగాతురం బాలం ధాత్రీ పుత్రహితైషిణీ గుడం ప్రదర్శయిత్వేష్టం మరీచం పాయయేధ్యత సంసార తప్తమప్యేవం కళ్యాణీ తద్ధితైషిణీ శృతిః ప్రలోభయిత్వైతం స్వర్గాద్యైర్బ్రహ్మబోధయేత్ తపః కర్మోపాసనాభిః శోధ్య చిత్తం విరాగతాం శనైరాపాద్య భోగేషు ప్రాపయత్యద్వయం శృతిః శిష్యః సంతు స్వర్గాదయో సంతః కథమీశోప్యసన్ భవేత్ ఏష సర్వేశ్వర ఇతి బహుధా శ్రూయతే శ్రుతౌ గురుః మాయాభాసేన జీవేషౌ కరోతి స్వయమేవ సా మాయా విద్యా చ భవతి ఇత్యశ్రౌషి కిం నున శ్రుతిం
ఈశ్వరస్యాప్యవస్తుత్వం జీవత్వత్కల్పితత్వతః స్వప్నపూరుషవత్ స్వాత్మా జ్ఞాన నిద్రా విమోహితో స్వజ్ఞానం యత్తదేవైకం అనేకమితి చోచ్యతే సమష్టి వ్యష్టి రూపాభ్యాం వనవృక్షాదిభేదవత్ ఏకాజ్ఞానం సమష్టిస్యాన్మాయేషస్త్రత్ ప్రకల్పితః విరాట్ హిరణ్యగర్భోంతర్యాం వ్యవస్థాభిమాన్యసౌ సర్వజ్ఞోయం జగద్యోనీరేష సర్వేశ్వరశ్రుతః ఈక్షణాది ప్రవేశాంతః సంసారోస్య ప్రకీర్తితః వ్యష్ట్యజ్ఞానమవిద్యా స్యాత్ తద్బింబో జీవైరితః అవస్థాపానసౌ విశ్వస్తైజస ప్రాణ ఉచ్యతే కించిజ్ఞోయం సుఖీ దుఃఖీ కర్తా భోక్తా నిగద్యతే జాగ్రదాది విమోక్షాంతః సంసారోస్య ప్రకీర్తితః ఏవం జీవేశ్వరావేతౌ కల్పితౌ జగతా సహ స్వాత్మా జ్ఞానకృత భ్రాంత్యా హీశస్యా వస్తు శాశ్వతః శిష్యః స్వజ్ఞానం జీవతాయా స్యాత్ రజ్వజ్ఞానమహేరివ కారణం ద్వీష జగతో కథం కథయ హే గురో గురుః స్వాత్మని స్వాపరిజ్ఞానాత్ త్రిధా భ్రాంతిర్విజృంభిత జీవ ఈశో జగచ్చేతి తిస్రో యుగపదుత్థితాః జీవభ్రాంతిర్యదోదేతి తదైవేశ జగద్భ్రమౌ విజృంభేతేప్యుభౌ జాగ్రత్ స్వప్నయోరుభయోః సమౌ అస్తమేతి యదా జీవ భ్రాంతిరీశ జగద్భ్రమౌ ప్రశామ్యతస్తదైవ ఓభౌ సుప్తిమూర్ఛా సమాధిషు జీవభ్రాంతౌ వినష్టాయాం స్వాత్మజ్ఞానే నచేతరౌ వినశ్యతో హ్యతో జ్ఞానం తద్భ్రాంతిత్రయకారణం శిష్యః స్వభ్రాంతి కల్పితః స్యాచ్చేత్ ఈశ్వరస్తస్య హేతుతా స్యాత్ స్వస్య జగతశ్చాపి కథం నవ్యాహతా వద గురుః నాయం దోషస్తదా దృష్టః స్వప్నే స్వభ్రాంతి కల్పితః పితా తస్యాపి ఘటతే న కిం స్వోత్పత్తి హేతుతా గృహాక్షేత్రాది జగతః తేన సంపాదితత్వతః తస్యైవ హేతుతా దృష్టా తద్వదత్రాపి గమ్యతాం అనాదిత్వాద్వాసనాయ జీవేశ జగదాకృతేః మాయా విలాసభూతాయ భానం నైవ విరుధ్యతే శిష్యః అహోను మహిమైతస్య మాయా సత్యాపి యా స్వయం సత్యేవోల్లసతి హ్యస్యాః కుతస్యాచ్ఛక్తిరీదృశీ గురుః శృణు దుర్ఘటకారిణ్యా శక్తిరస్యా స్వభావజ న దర్శయతి కిం వ్యోమ్ని నగరాణ్యైంద్రజాలికః సృజేన్నిద్రాపి జీవేశ జగంతి స్వప్నగాని చ సర్వోపాదాన మాయాయాః కిము తైషాం తు సర్జనే అధ్యారోపమిమం సమ్యక్ పరాం మృశతి యః సుధీః ఉపేక్ష్యమాయికం తస్య సోపవాదమపేక్ష్యతి ఓం తత్సత్ అద్వైత బోధ దీపికయందు అధ్యారోప ప్రకరణం సమాప్తము. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ.
అద్వైత బోధదీపిక అపవాద ప్రకరణం శిష్యః అవిద్యానాదిరిత్యుక్తా కిల కస్య అవస్థితిః కథం వై తద్ధయా సింధో సంశయం చింధి మే గురో గురుః సత్యముక్తం త్వయా విద్వన్ అవిద్యానాదిరప్యసౌ విద్యోదయావతి ప్రోక్త ఖలు వక్ష్యామి తచ్చృణు హేతుస్వరూపకార్యాణి చావతి ఫలమిత్యపి పంచాత్ర సంకరాణి స్యుః సర్వేషాం పరమాత్మని హేత్వాదేర్దుర్నిరూపత్యత్వాత్ అద్వయేన వివక్షిత మయాద్యండాంతవస్తూనాం హేత్వాదిః స్యాన్మృషాత్మనాం అస్యాతు హేతుర్నాస్త్యేవ కేనాప్యుత్పాదితా నసా స్వయమేవోత్థితా శక్తిః వశిష్ఠశ్చ తథా బ్రవీత్ ఏతస్మాత్ సర్వగాత్ దేవాత్ సర్వే శక్తిర్మహాత్మనః విభాగకలనాశక్తిః లహరీవోత్థితాంబసః సృష్ట్యాదౌ బ్రహ్మణి స్వచ్ఛే నిరిచ్ఛే వ్యక్తిమాస్థితా మాయాశక్తిరభివ్యక్త మనోనామ్నీ విజృంభతే శ్లోక నంబర్ 8 యదుల్లాసాజ్జాగతీయం భ్రాంతిః భాతి ఇంద్రజాలవత్ స్వయముల్లసతి హ్యంతే తిరో భవతి సా పునః ఇత్తముల్లాస సంకోచ ఉత్పత్తి ప్రళయౌ యతౌ శక్తేరతో హ్యనాదిత్వాత్ అహేతుత్వం స్ఫుటీకృతం స్వరూపం తు న నిర్వాచ్య మాహుశక్తిర్మనీషిణః న సతి నాసతి చ స్యాన్ నాప్యసా ఉభయాత్మికా సదద్వైతానందమయం పరం బ్రహ్మైతదాశ్రయం అసత్తత్కార్యమఖిలం మాయాశక్తిస్తదద్విధ కార్యాదాశ్రయత్తశ్చైషా భవేశక్తిర్విలక్షణ స్ఫోటాంగారౌ దృశ్యమానౌ శక్తిరత్రానుమీయతే పృదు బుద్ధోదరాకారో ఘటః కార్యం తు మృత్తికా ఆశ్రయం తత్ర శక్తిస్తు ద్వయోరపి విలక్షణ యథా జలాండ బీజాదౌ బుద్బుదా హిద్రుమాదయః తత్రానుమీయతే శక్తిః కార్యాశ్రయ విలక్షణ నిర్విక్రియాత్మ సంస్థా చ స్వప్న కార్య ప్రకల్పిక నిద్రాశక్తి ప్రబుద్ధస్య స్మరణాదనుమీయతే బ్రహ్మణ్యవస్థితాప్యేష జగద్భ్రాంతి ప్రకల్పిక మాయాశక్తిస్తథా మేయ బ్రహ్మసర్గ విలక్షణ న బ్రహ్మనాపి సర్గశ్చ కింతు సాస్తు యథా తథా అత ఏవ్యహ్యచింత్యైష న నిర్వచనమర్హతి కార్యం త్వా వృత్తి విక్షేప రూపశక్తి బలాత్ సదా జీవేశ్వర జగద్రూప భ్రాంతి కల్పనమేవ హి మనోరూపేణ సా శక్తిః వ్యక్తిం యాతి యదా తదా తద్వాసనా ప్రరోహంతి జగదంకుర పంక్తయః మనోవిలాస సంకల్ప కల్పితం స్వప్నవత్ జగత్ తథా విధౌ చ జీవేశౌ తదంతః పాతినౌ యతః మనోవిలాసమాత్రం హి స్వాప్నికం జగదీక్షతే తదేక దేశ జీవేశౌ తదంతః పాతినౌ యథా చిత్రే వర్ణేన జీవేశ జగంత్యారోపితాని తు తత్రైక దేశ జీవేశౌ తదంతః పాతినౌ యథా తథా మనోవిలాసోత్థౌ జీవేశౌ కల్పితావతః మాయా కరోతి జీవేశ
इति श्रुत्या स्मृतेरपि मम पुत्रा मम धनम् अयम् सोऽहमिदम् मम इतीन्द्रजालवत् सेयम् वासनैव विवल्गति स्मृतौ सोऽहमिदम् चेति कल्पितानि त्रिभिः पदैः ईश जीव जगन्त्यत्र क्रमेणाभिहितानि हि परोक्षत्वादिगुणकस्तत्पदेनेशैरितः जीवोऽहमाभिमन्तृत्व कर्तृत्वादिगुणीरितः भोग्यरूपम् जगत् सर्वम् इदमाकथितम् भवेत् युक्तिश्रुतिस्मृतिर्भ्यस्तत् सिद्धम् ह्यनुभवादपि वासनासु सुरूढासु दृश्यन्ते स्वप्नजाग्रतोः तिरोभूतासु तास्वेते सुप्त्यादौ नैव भान्तिः वासनासु निवृत्तासु ज्ञानादत्वैतदर्शिनः जगत्स्य सन्ति पश्यन्ति शक्तेः कार्यमतस्मृतम् अवधिस्तु भवेदस्य विद्यावाक्यविचारजा नश्यते सौ विचारेण ह्यविचारैकजीवन यथा ज्वरादयो रोग जायन्ते कर्मणा नरे अपथ्यमुपजीव्याथ वल्गन्ते पथ्यवर्धिताः रज्वादौ सुस्थिता माया तद्यथार्थ्या विचारणाम् उपजीव्याधवर्धेत गाढा सर्पादिदर्शिनी अहेतुरपि मायैव मविचारोपजीवन गाढा प्रवर्धते सम्यक् जगदादिप्रदर्शिनी विचारोत्पत्तिमात्रेण क्षीयते क्षीण जीवन सहैव स्वविलासेन शुक्तिरज्वादिशक्तिवत् पुरा विचाराद्भातो हि पश्चाद्रयज्व्रतिरेकतः नाहि शक्तिश्च नो किन्तु रज्जुमात्रम् समीक्षते विचारात् सविलासासौ माया ब्रह्मातिरेकतः न विद्यते तथा किन्तु ब्रह्ममात्रम् हि वीक्षते एकमेवाद्वितीयम् सत् ब्रह्म तद्भातमन्यथा पुरा विचारात् पश्चात् विपर्येति विचारतः यथा मृत्युविचारात् प्राग्घटाकारेण भासते भूषाकारेण कनकम् विपर्येति विचारतः एकमेवाद्वयम् ब्रह्म तत्र नो कापि कल्पना ईदृग्बुद्धिर्भवेद्विद्या शक्तेस्यात् सावधिस्ततः फलम् तु शून्यतैवास्य भवेन्निःसत्त्वलक्षणा शशशृङ्गसमामाये त्याहुस्तत्त्वविदो यतः वदन्त्यज्ञाः सतीम् माया मनिर्वाच्याम् विचारिणः शशशृङ्गसमाम् बुद्धा तेवम् भाति त्रिधाप्यसौ तथा सम्मोहितास्त्वज्ञाः विचारविकला जनाः मन्यन्ते ताम् सतीम् मायाम् मिथ्या यक्षोर्भका इव जना विचारयन्तस्तु सद्ब्रह्मा सज्जगत्तयोः विलक्षणमनिर्वाच्याम् आहुर्निर्वक्तुमक्षमाः विद्वांसस्त्वामनन्त्येताम् अनृताम् सुविचारिणः यतः सा विद्यया दग्धा पुत्र्या मातामृता यथा विचाराप्तेऽन्तकाले तु विद्याम् प्रासूत सा सुताम् कर्कटीवात्मनाशाय ततः साप्यदहमृताम् श्लोक नम्बर् 46 तरुसङ्घर्षजीवोऽह्निः तरुम् दहति तम् यथा
तथा तदुद्भवाक्येश दहेन्मायामतो नृता अनृतत्वं स्फुटं तस्य नामतो यान विद्यते सा विद्येत्यपि या मास मायेत्यभ्युपगम्यते। शिष्यः नन्व विद्या विचारेण स्वयं विद्यायते ततः न निरर्था नानृता च भवेदेशेति चेन्न तत्। श्री गुरुः अविद्या परिणामापि विद्या खल्वनृता मता अविद्यायां विनष्ठायां यतो विद्यापि नश्यति। दग्धे काष्ठेन तन्निष्ठः अप्यग्निस्तिष्ठति भस्मनि तथा तदुद्भवाप्येष तन्नाशमनुपश्यति। शिष्यः नन्वेवमनृता विद्या यदि तर्हि तया कथम् अविद्या कार्यसंसार दुःखम् च विनिवर्त्यते। श्रीगुरुः तत्कार्यस्यापि तादृक्त्वात् शैबालम् तन्निवर्तने स्वाप्निकक्षुन्निवृत्तौ तु तादृग्भुक्तिर्ह्यलम् यथा कल्पितौ बन्धमोक्षौ च भ्रान्त्यैवाद्वयवस्तुनि सर्पारोपविसर्पौ च यथा रज्जौ सुकल्पितौ। वस्तुतस्त्वद्वितीयम् सद्वस्तु ब्रह्म ततोऽखिलम् अवस्त्यन्यदिति ह्येवम् सिद्धम् ब्रूते तथा श्रुतिः। न निरोधो न चोत्पत्तिः न बद्धो न च साधकः न मुमुक्षुर्न वै मुक्ता इत्येषा परमार्थता। इत्थम् निर्धार्य सद्वस्तु वेदनम् यत्तदेव हि अपवाद इति प्रोक्त सा जीवन्मुक्तिरिष्यताम्। अपवादमिमम् सम्यक् पराम् वृषति यो बुधः अपवादयितुम् मायाम् सविचारम् चिकीर्षति। ओम् तत्सत्। अद्वैतबोधदीपिकयन्दु अपवादप्रकरणम् समाप्तम्। ओम् नमो भगवते श्रीरमणाय। साधनप्रकरणमु सच्चित्परात्मनो माया परिणामात्मकम् मनः अनिर्वाच्यस्वरूपम् यत् तत्संसाराङ्कुरम् विदुः। यत्तत् सदसतोर्मध्यम् यन्मध्यम् चित्त्वजाढ्ययोः तन्मनः प्रोच्यते राम द्वेधा डोलायिताकृतिः। भावः सदसतोर्मध्यम् नृणाम् चलति यश्चलः कलनोन्मुखताम् यात तद्रूपम् मनसो विदुः। सतो निर्विक्रियोऽप्यात्मा विकारित्वम् प्रपद्यते मनः सम्पर्कवशतो मदयोगाद्विजातिवत्। चित्तमेव हि संसारः तत्प्रयत्नेन शोधयेत् यच्चित्तस्तन्मयो मर्त्यो गुह्यमेतत् सनातनम्। मनोजृम्भणराहित्ये सुप्तौ निर्विक्रियः परः विजृम्भितेऽस्मिन् संसारे भवेद्धि स्वप्नजाग्रतोः। अन्वयव्यतिरेकाभ्याम् श्रुतेश्चाप्यनुभूतितः सिद्धेऽर्धेऽस्मिन् पुमान् धीमान् को वा विप्रतिपद्यते। मननैकस्वरूपम् तत् मनोवृत्तिद्वयात्मकम् अहम् वृत्तिरिदम् वृत्तिः इति प्रागीरितम् स्फुटम्। इदम् वृत्त्यात्मकस्तत्र मनोऽंशो गुणभेदतः
बहुधा विक्रिया वेतीति आचार्यस्य बभाषिरे सत्वं रजस्तमश्चास्य गुणा विक्रियते हितैः वैराग्यं क्षान्तिरौदार्य मिथ्याद्या सत्त्वसंभवाः कामक्रोधौ लोभयत्नौ विकारा रजसोत्थिताः आलस्य भ्रान्तितन्त्राद्या विकारास्तमसोत्थिता तैर्योगाद विकार्यात्मा तत्तन्मय इवाभवत् शुद्धचिन्मात्ररूपोऽपि स्वयं निर्मलतो यवत् शुद्धमम्बुश्वतःसीतम् अपि तत्तन्मयम् भवेत् औष्ण्यकट्वाम्लतिक्तादि रसैकवशतो यथा एवम् सच्चित्परानन्द स्वात्माहम् कृतियो गतः अहङ्कारमयो भाति कामादौ योज्यतामिदम् स वा प्रमाणमनो बुद्धि मयो भूतमयस्तथा आत्मा काममयो अकाममयः क्रोधमयः स्मृतः अहन्ता ममतिं दत्व तदादिभ्रमविस्मृते संसारसागरे मग्नः सोचत्यात्मा मनोवशात् तथा च मनसः शान्तौ सत्याम् संसारसम्भ्रमः सर्वः साम्यत्यशेषेण नान्यथा कल्पकोटिभिः वेदशास्त्रतपः कर्म व्रतदानजपादिभिः कदापि निर्वृतिम् नैति विनैकम् मनसः शमम् इयमेव मनः शान्तिः विद्या मुक्तिश्च कथ्यते सर्वशास्त्रेषु निर्णीतम् वसिष्ठश्च तथा ब्रवीत् संयमान्मनसः शान्तिमेति संसारसम्भ्रमः मन्दरे स्पन्दताम् याते यथा क्षीरमहार्णवः स्वपौरुषैकसाध्येन स्वेप्सितत्यागरूपिणा मनः प्रशममात्रेण विना नास्ति सुभागतिः दृश्यम् नास्तीति बोधेन मनसो दृश्यमार्जनम् सम्पन्नम् चेत्तदुत्पन्ना परानिर्वाणनिर्वृतिः अन्यथा शास्त्रगर्तेषु लुठताम् भवतामिह भवत्यकृतिमा ज्ञानाम् कल्पैरपि न निर्वृतिः यत्तु चञ्चलताहीनम् तन्मनोमृतमुच्यते तदेव च तपः शास्त्र सिद्धान्तो मोक्ष उच्यते न धनान्युपकुर्वन्ति न मित्राणि न बान्धवाः न हस्तपादचलनम् न देशान्तरसंस्थितिः न कायक्लेशवैशस्यम् न तीर्थायतनाश्रयः केवलम् तन्मनो मात्र क्षयेणासाध्यते पदम् इत्यादि बहुभिर्ग्रन्थैः वासिष्ठे बहुघोषिता संसारैकनिदानस्य निवृत्तिर्मनसः क्षयात्
एवं च दृष्टद्वारापि विना विद्यां मनोमृतिं संसारोपशमः पुंसां कुतः कुत्र च निर्वृतिः। मनश्शान्त उपायस्तु विचारः साङ्ख्यनामकः अविचारैकमूलत्वम् तस्याहुस्तद्विदो यतः। साङ्ख्यनामा विचारस्तु शास्त्रोक्तः स चतुर्विदः श्रवणम् मननम् ध्यानम् समाधिरिति चक्रमात्। यद्वा योगो ध्यानरूपो भवेन्निर्गुणवस्तुनः तदुपायतया तस्य तथा भगवतेरणात्। यत्साङ्ख्यैः प्राप्यते स्थानम् तद्योगैरपि गम्यते। एकम् साङ्ख्यम् च योगम् च यः पश्यति स पश्यति। समाधिरवधिः प्रोक्तो मनः प्रशमलक्षणः विचारस्यापि योगस्य फलैकत्वम् तयोस्ततः। अथापि साङ्ख्ययोगाख्यावधिकारिविभेदतः संयग्विचार्य मार्गौ द्वौ जगाद परमेश्वरः। पूर्णसाधनसम्पत्ति मत एवाधिकारिणः साङ्ख्यनामा विचारोऽयम् सिद्ध्येन्नान्यस्य कस्यचित्। साधनान्यपि चत्वारि कथितान्यत्र पण्डितैः यैर्विना फलसंसिद्धिः नैव स्यादपि यत्नतः। आदौ नित्यानित्यवस्तु विवेकः परिकीर्तितः वैराग्यो परमौ तद्वत् चतुर्धन्तु मुमुक्षुता। चतुर्नामपि हेत्वादि साधनानामसङ्करः विज्ञेयप्रथमम् सम्यक् स्वविचारचिकीर्षुणा। चित्तशुद्धिर्ब्रह्मवस्तु सत्यमन्यदवस्त्विति। विवेचनम् च तच्चिन्ता त्रयो हेत्वादयोस्यते। दोषदृष्टि जहासा च पुनर्भोगेष्वदीनता असाधारणहेत्वाद्या वैराग्यस्य त्रयोष्ठमी। यमादिधिर्निरोधश्च व्यवहारस्य संक्षयः असाधारणहेत्वाद्या भवन्त्युपरतेरमी। सत्सङ्गमश्च मोक्षैकप्रेप्सा गुरुपरिग्रहः असाधारणहेत्वाद्या मुमुक्षायास्त्रयोऽप्यमी। सत्यमिध्यामतेर्दार्ढ्यम् विवेकस्यावधिर्मतः ब्रह्मलोकतृणीकारो वैराग्यस्यावधिर्मतः। सुप्तिवद्विस्मृतिः सीमा भवेदु परमस्य हि सर्वशास्त्रपरित्यागः मुमुक्षायामतोऽधिः। पूर्णानामपि चैतेषाम् साधनानाम् चतुष्टयम् पृथक् पृथग्वियुक्तम् चेत् स्वर्गादिफलकम् विदुः। सहैतन्मिलितम् स्याच्चेत् अत्र सिद्धिप्रदम् त्वतः स्वविचारैकफलकम् इत्याहुस्तत्त्वदर्शिनः।
सहैव साधनेष्वेषु मिलितेषु चतुर्ष्वपि सिद्ध्येदात्मविचारोऽयम् नत्वेकस्याप्यसंभवे पूर्णे सति विवेकेऽपि वैराग्यादित्रयम् न चेत् यस्य तस्य ध्रुवम् स्वात्म विचारः प्रतिबध्यते शास्त्रम् पठन्तः सर्वेऽपि नित्या नित्यविवेकिनः विन्दन्ति न हि संसिद्धिम् वैराग्यादिविवर्जिताः पठन्तः पाठयन्तोऽपि वेदान्तम् तदनुष्ठितम् नाचरन्ति हि किम् त्वेते पठन्ति सुखवद्गिरा रमन्तो बाह्यभोगेषु अप्यहन्ता मम ते सदा कुर्वन्तः सत्यमिध्यात्ववादिनो न हि तद्विदः ये प्राज्ञा गर्वमापन्ना विदग्धाः शास्त्रशालिनः रागद्वेषमयामान्या गर्दभास्तेऽधिगस्तुतान् ब्रह्म शर्म प्रभृतयो वेद वेदान्त वेदिनः पुराणे शुश्रुमो गाथाम् नरके पतिता इति ये स्युः केवल वैराग्य वन्तस्ते तु विचारणाम् अपि नैव चिकीर्षन्ति तेषाम् सिद्धिकथा कुतः किम् तु विश्रान्तिशून्यत्वात् भोगेश्वरतिदर्शनात् विषयांस्ते जिहासन्ति देहभोगांश्च सर्वशः यद्वा यतन्ति तपसे शुष्कवैराग्यशालिनः ययौ सिखिध्वजोरण्यम् इति गाधाह्युदाहृतिः विवेकादित्रयम् चापि वियुक्तम् चेन्मुमुक्षया सिद्धिम् न याति किम् तु स्यात् उदासीनो प्रवृत्तिमान् अस्त्येवोपरमश्चित्त निरोधाख्यस्तपस्विनाम् सर्वेषामप्यधाप्येते न कुर्वन्ति विचारणाम् किन्तु प्रसुप्तवत्ते हि तपस्त्यप्त्यन्ति सन्ततम् शरभङ्गो दिवम् प्रापे त्येषा गाधात्र सम्मतिः मुमुक्षवोऽपि एते तु वैराग्यादिविवर्जिताः लभन्ते नैव संसिद्धिम् किम् तु शोचन्ति सन्ततम् यद्वा यतन्ति संसिद्धौ गुरुपादोपगामिनः श्रद्धालवो गुरुक्तौ च सर्वत्यागपुरःसरम् विषयासक्तिमासाद्य मुक्तिम् वाञ्छन्ति ये नराः ते महाघोरसंसार सर्पदष्टा न संशयः एवम् चात्राधिकारी तु न चतुर्वेदवेद्यपि नाशेषशास्त्रपाण्डित्य कुशला न तपस्विनः न कर्मनिरता नापि जपोपासनतत्पराः न दानव्रतिनो नापि तीर्थयात्रापरायणाः किम् तु पूर्णविवेकादि चतुःसाधनशालिनः नान्येषामधिकारोऽत्र शूद्रादीनामिवाध्वरे
सन्तु वा शेष शास्त्रज्ञा अशास्त्रज्ञा भवन्तु वा शास्त्रार्थानुष्ठितिर्येषाम् तयेवात्राधिकारिणः अधिकारिण एवात्म विचारम् त्वब्रवीच्छ्रुतिः शान्तो दान्तश्चोपरत इति नान्यस्य कस्यचित् जातिवर्णाश्रमाचार नियमोऽत्र न विद्यते अस्तु वा शेषशास्त्रज्ञो विद्वान्मूढतमोऽधवा ब्रह्मणः क्षत्रियो वैश्यः शूद्रस्त्रीवान्त्यजोऽपि वा ब्रह्मचारी गृहस्थो वा वनस्थोऽयतिरेव वा यः कश्चिदस्तु शास्त्रार्थानुष्ठाननिरतो नरः चतुःसाधनशीलश्चेत् सोऽर्हत्यत्राधिकारिताम् पूर्वजन्मार्जितानेक पुण्यौघपरिपाकतः इहानधीतशास्त्राणाम् अपि स्याद् अधिकारिता शास्त्राधीतिस्तु केषाञ्चित् कर्मणा प्रतिबध्यते तावता नाधिकारित्वम् हीयते भाग्यशालिनाम् यदि स्यात् साधनानाम् तु प्रतिबन्धस्तदातयोः शास्त्रपाठपाठवतः द्वयोर्न ह्यधिकारिता शिष्यः ननु शास्त्रार्थवेदित्वात् असिद्धेऽपि च साधने अभ्यस्य सिद्धिमेष्यन्ति शास्त्राज्ञास्तु कुतो यदि श्रीगुरुः शृणुतेऽपि गुरो श्रुत्वा शास्त्राज्ञाश्च मुमुक्षया श्रद्धालवस्तदभ्यासात् सिद्धिम् यान्त्येव तज्ञवत् गुरोपदेशाच्छ्रद्धालोः परलोकधिया स्वयम् कर्माद्यनुष्ठितिः सिद्ध्ये शास्त्रज्ञस्य यदा तथा शास्त्राज्ञस्यापि कर्मादौ श्रद्धालोरेव सिद्ध्यति अश्रद्धालोश्च तस्यापि शास्त्रमात्रेण किम् भवेत् अश्रद्धालोरविश्वासः नोदाहरणमर्हति श्रद्धालोरेव सर्वत्र वैदिकेष्वधिकारिता तच्छास्त्रज्ञाग्नयोरेवम् मुमुक्ष्वोरेव सिद्ध्यति श्रद्धालोः साधनाभ्यासात् विचारेऽप्यधिकारिता एवम् सति द्वयोः शास्त्र पाठपाठकृताभिधा न भेदः साधनाभ्यासे न विचारेऽपि कश्चन शिष्यः समेऽपि साधनाभ्यासे विचारे स्थितयोर्भिदा विचारसाधनस्यास्य शास्त्रज्ञानस्य सत्त्वतः श्रीगुरुः इति चेत्तन्न शास्त्रस्य साधनत्वम् मतम् न हि वैराग्यादिगुणा एव साधनान्यत्र सम्मताः शिष्यः अधाप्यात्मा तु विज्ञेयः शास्त्रस्यैव विचारतः श्रीगुरुः इति चेत् कोऽपि नात्मानम् ज्ञातुम् शास्त्रमपेक्षते शिष्यः
भ्रांत्याज्ञातात्मतत्वोऽसौ शास्त्रं तत्प्रतिपादकम् अविचार्या परोक्ष्येन ज्ञातुमर्हति चेत् कथम्। श्रीगुरुः तर्हि जानातु शास्त्रेण पारोक्ष्येनैव नान्यथा विष्णुवादिज्ञानवन्मूर्ति प्रतिपादत शास्त्रतः। चतुर्भुजाद्यवगताम् अपि मूर्तिमनुल्लिखन् अक्षैः परोक्षज्ञान्येव न तदा विष्णुमीक्षते। सच्चिदानन्दरूपस्य शास्त्राद्भानेऽप्यनुल्लिखन् प्रत्यक्षम् साक्षिणम् तम् तु ब्रह्म साक्षान्न वीक्षते। ब्रह्म यद्यपि शास्त्रेषु प्रत्यक्त्वेनैव वर्णितम् महावाक्यैस्तथाप्येतत् दुर्बोधमविचारिणः। उपदेशक्रमो नाम व्यवस्थामात्रपालनम् ज्ञप्तेस्तु कारणम् शुद्धा शिष्यप्रज्ञैव केवलम्। न शास्त्रेणापि गुरुणा दृश्यते परमेश्वरः दृश्यते स्वात्मनैवात्मा सूक्ष्मया सूक्ष्मदर्शिभिः। तस्मात् स्वात्मविचारेण विना स्वात्मा परोक्षदीः शास्त्रविज्ञानमात्रेण न सम्भवति कुत्रचित्। कोऽहम् स्यामिति देहेषु धियैवैकाग्रया निशम् कोशान्तरात्मनोन्वेष विचारस्याद्बहिर्नतु। न शब्दपठनम् वाचा नापि वेदार्थवेदनम् विचारः किम् तु तद्रूप परामर्शो धिया भवेत्। सच्चिदानन्दसाक्ष्यादि शब्दान् वाचा पठन् बहिः तदर्थज्ञोऽपि तद्रूपम् आपरोक्ष्यान्न हीक्षते। किम् तु कोशपरामर्शात् साक्षादन्तर्धियेक्षते कोशान्तरे हि मृग्योऽयम् कोशान्तरितान्तरः। गृहे नष्टम् वने को वा मृगयित्वा लभेत् सुधीः कोशेषु नष्टमात्मानम् को वा शास्त्रेषु विन्दते। शिष्यः शास्त्रात्तल्लक्षणम् ज्ञात्वा कोशानीक्षेत यद्यसौ। श्रीगुरुः तर्हि सोऽपि गुरोः श्रुत्वा साक्षादन्तर्धियेक्षते। शिष्यः गुर्वपेक्षापि नैवास्ति शास्त्रज्ञस्य इति चेन्न तत्। श्रीगुरुः शास्त्रज्ञोऽपि न वेत्येव ह्यात्मतत्त्वम् विना गुरुम्। नारदेन्द्रसुखाद्याश्च सर्वशास्त्रविदोऽपि ते गुरून् सनत्कुमारा च जनकादीन् प्रपेदिरे। तथा नधीतशास्त्राश्च श्रुत्वा तज्ज्ञानते गुरोः बोधयामास मैत्रेयीम् याज्ञवल्क्यो निजाम् प्रियाम्। अतिमूढस्त्रियो लीला चूडालाद्याश्च तद्विदुः एवम् सत्यधिकार्यत्र नित्यानित्यविवेकतः। श्लोका नम्बर् 102।
देहाद्या ब्रह्मलोकेषु भोग्य जातेषु सर्वशः अत्यंत विरतिं प्राप्य श्ववान्तैव पायसे विषयान् विषवत् पश्येत् वह्निवन्नरकाग्निवत् विषयेष्वप्युपरतः सन्निवृत्तमनास्ततः आध्यात्मकादिभिस्तापैः तप्तो दीप्तशिरा इव न क्वापि निर्वृतो दुःखम् क्षणम् वा सोढुमक्षमः कथा कथम् कुतो वास्मान् मोक्ष्ये संसारबन्धनात् इत्यत्यन्तमुमुक्षा वा नधिकार्योत्तमोत्तमः सम्यगासीमसम्पूर्ण विवेकादियुतत्वतः कार्यपर्यन्तसम्पूर्ण साधनस्तोत्तमो मतः स्वरूपान्तविवेकादियुतो मध्यममुच्यते हेतुमात्रविवेकादियुतो मन्दाधिकारवान् फलसिद्धिर्भवेदेव चतुर्नामधिकारिणाम् झटिति अत्युत्तमस्य स्यात् उत्तमस्य च निर्भवेत् मध्यमस्य चिरात्कालान्तरे मन्दस्य सिध्यति यद्वा व्याकुलचित्तत्वात् अधिकारस्य मान्ध्यतः मन्दमध्यमयोर्योगो मुख्यश्चित्तस्य शान्तिकृते योगेनैवैतयो सिद्धिः सुलभा भवति ह्यतः मुख्यो विचाराद्योगः स्यात् विचारस्त्वाद्ययोर्वरः तयोर्योगस्य मुख्यत्वम् विचारस्त्वाद्ययोर्द्वयोः इत्येतदार्भरतीतीर्थ्यैः ध्यानदीपे निरूपितम् बहुव्याकुलचित्तानाम् विचारतत्त्वधीर्नहि योगो मुख्यस्ततस्तेषाम् धीदर्पस्तेन नश्यति अव्याकुलधियाम् मोह मात्रेणाच्छादितात्मनाम् साङ्ख्यनामा विचारस्यान् मुख्यो झटिति सिद्धिदः योगोऽप्यसौ दीर्घकालम् सादरम् च निरन्तरम् अखेदेनाप्यप्रमादादि अभ्यस्तः सफलो भवेत् यतन्तमपि योगम् तम् मनोधीरम् च पण्डितम् शब्दादिविषयेष्विन्द्रियद्वारेणापकर्षति स्वतश्चलम् हि बलवन्मनो दुर्निग्रहम् दृढम् क्षणम् वा क्वापि नोतिष्ठेत् किन्तु धावेत् सदाभितः क्षणाद् गच्छति पातालम् क्षणाद् आयाति भूतलम् क्षणाद् भ्रमति दिक्कुञ्जे मनोमर्कटचञ्चलम् चञ्चलम् हि मनः कृष्ण प्रमाधिबलवद्दृढम् तस्याहम् निग्रहम् मन्ये वायोरिव सुदुष्करम् अप्यब्धिपानान्महतः सुमेरोन्मूलनादपि अपि वह्न्याशनात् साधो विषमश्चित्तनिग्रहः मनो दुर्निग्रहतरम् अपि धीरैश्च पण्डितैः अधाप्यभ्यासवैराग्यबलात्वेतन्निगृह्यते
तथा कृष्ण वसिष्ठाभ्याम उपायस्सु निरूपितः असंशयम् महाबाहो मनो दुर्निग्रहम् चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येन च गृह्यते। हंस्तेन हस्तम् सम्पीड्य दन्तैर्दन्तान् विचूर्ण्य च अङ्गान्यङ्गैः समाक्रम्य जयेदादौ स्वकम् मनः। हृत्पद्मस्थो मनोभृङ्गः शब्दादिमधुलोलुपः श्रोत्रादीन्द्रियमार्गेण बहिर्धावति सर्वधा। धीरो बलान्मनोभृङ्गम् पिधायेन्द्रियवर्म तत् निरुध्यान्तर्वसीकृत्य स्वरसम्पायमेत्परम्। सत्यम् ज्ञानमनन्तम् च ब्रह्म श्रुत्वा द्वयम् गुरोः मनो विचारयन्नेव निरुध्यात्मनियोजयेत्। एवम् योगेन गीतायाम् मनः प्रशमलक्षणः समाधिरीरितस्तत्र निवृत्तिश्च प्रपञ्चिता। युञ्जन्नेवम् सदात्मानम् योगी नियतमानसः शान्तिम् निर्वाणपरमाम् मत्संस्थामधिगच्छति। यदा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः। विचारेणापि सुलभो मनः प्रश्रमलक्षणः समाधिस्तेन सुलभा परमा ब्रह्मनिर्वृतिः। श्रुत्वा सच्चित् परानन्दम् ब्रह्मात्मानम् श्रुतीरितम् युक्त्या विविच्य दृग्दृश्ये ध्यानादृश्य विलापनात्। ब्रह्मात्मन्येव दृग्रूपे समाधाय मनः पुमान् ब्रह्म निर्वाणमेतीति सर्वशास्त्रार्थसङ्ग्रहः। श्लोक नम्बर् 133। तथा च साङ्ख्ययोगौ द्वै मनःशान्त्यै प्रपञ्चितौ। यथाधिकारम् साङ्ख्यो वा योगो वाभ्यस्यताम् बुधैः यः साधनप्रकरणम् परामृशति पण्डितः। स्वस्वाधिकारम् विज्ञाय साधनम् पूर्णमभ्यसीत्। ओम् तत्सत्। अद्वैत बोध दीपिकयन्दु साधन प्रकरणम् समाप्तम्।